రాజులకు రాజు ప్రభులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. వీలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క సంఘానికి వ్రాస్తూ ఏ రీతిగా జీవించాలి, ఏ రకమైనటువంటి ఫలములతో నిండుకోవాలి, ఏ రీతిగా క్రీస్తు దినం వరకు నిష్కపటంగాను నిర్దోషత్వంగాను కాపాడుకుంటే ఆయన ఎదుట నిలవబడటానికి శక్తిని పొందుకుంటాము అనే దానిని ఇక్కడ వివరిస్తున్నటువంటి అంశము. మనము కొన్ని నీతి ఫలములతో నిండుకోవాలంట, ఆ నీతి ఫలములు యేసుక్రీస్తు వలన కలిగి ఉన్నవై ఉండాలంట. మరి వాటిని గనక మనం కలిగి ఉన్నట్లయితే క్రీస్తు దినమునకు, అంటే ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యే ఆ రెండవ రాకడ దినమునకు మనము కూడా నిష్కపటలంగాను నిర్దోషులుగాను ఉండటానికి ఈ నీతి ఫలముల వలన శక్తిని పొందుకుంటాము అని ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా ఈయన హెచ్చరించుతున్నట్లుగా మనం చూస్తున్నాము. కేవలం ఆ సంఘానికే కాదు, కానీ సార్వత్రిక సంఘము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులు యేసుక్రీస్తును నమ్మి నడుచుకునే వారందరికీ కూడా ఇది ఒక ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికగా మనము చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో ఆయన ఎదుట మనం నిలవబడాలంటే ఆయన యొక్క నీతి ఫలములతో మనం నిండి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ దినమున మనం అంతరంగంలో మనల్ని మనం చూసుకొని అద్దంలో చూసుకున్నట్లుగా మన యొక్క మనస్సాక్షి సమస్తము కూడా తేట తెల్లంగా ఆయన ఎదుట కనబడుతుంది. కాబట్టి మనం అంతరంగంలో ప్రకాశవంతంగా ఉండాలంటే మనం ఈ నీతి ఫలములతో నిండుకోవాలి. మరి ఆయన్ను మనం చూడాలంటే ఆయనను పోలి మనం ఉంటేనే కదా చూసుకునేది. అద్దంలో గనక మనం చూసుకున్నట్లయితే మన ముఖమే మనకు కనబడుతుంది. అలాగే క్రీస్తు ఎదురైనప్పుడు మనం గనక చూసినట్లయితే క్రీస్తును పోలినటువంటి స్వభావము మనలో కనబడాలి. అప్పుడు మాత్రమే ఆయన ముందు మనం నిలవబడటానికి శక్తివంతులం అవుతాము. మరి ఈ ఫలించవలసినటువంటి నీతి ఫలములు ఏమిటి అంటే ప్రేమ. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావ లక్షణములలో ఎంతో ప్రత్యేకమైనది, అందరికంటే ఆయనను అత్యున్నత స్థాయిలో నిలవబెట్టినది ఈ ప్రేమనే. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. తనను ప్రేమించిన వారినే కాకుండా తనను ద్వేషించిన వారిని, తన మీద నిందలు మోపిన వారిని, తనను చంపాలనుకున్న వారిని, ఈ రీతిగా అందరినీ కూడా ఆయన ప్రేమించటం జరిగింది. మరి అది పరిపూర్ణమైన ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా చూసినట్లయితే మనను ప్రేమించిన వారిని చక్కగా ప్రేమిస్తాం, మనల్ని ఎవరైనా ద్వేషించినట్లయితే వారిని అంతకు అనేక రెట్లు మనం ద్వేషించటము సాధారణంగా మనుష్య స్వభావంతో కూడినది. అయితే దేవ స్వభావము ఏమిటంటే మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించగలిగి ఉండటమే. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశారు. మరి తన యొక్క సిలువకు అప్పగించి తనను హింసించి బాధించి ముండ్ల కిరీటం పెట్టి బల్లెముతో పొడిచి అట్లాగే కొరడా దెబ్బలు కొట్టి ముఖం మీద ఉమ్మివేసి అరచేతులతో కొట్టి ఇంత ఇలాగ హింసించిన వారి కోసము కూడా ఆయన మరణించే ముందు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి దయచేసి వీరిని క్షమించండి అని ప్రార్థన చేయటం, తనను హింసించిన వారి కోసం ప్రార్థన చేయటం ఆయన యొక్క ప్రేమకు పరిపూర్ణతను సంపూర్ణతను సూచిస్తుంది. అలాగే మనము కూడా అందరినీ ఆయన ప్రేమించినట్లుగానే ప్రేమించాలి. అప్పుడు ఆయన స్వభావ లక్షణాలను మనం ధరించుకున్నట్లే. ఎందుకంటే పాపులు సుంకర్లు కూడా వారిని ఎవరు ప్రేమిస్తారో వారిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ మనము క్రీస్తును ధరించుకున్న వారం కాబట్టి లోకమునకు భిన్నముగా ఉండాలి. మనల్ని హింసించే వారిని కూడా ప్రేమించాలి. మనకు శత్రువులుగా ఉన్నవారిని కూడా మనము ప్రేమించాలి. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో సంపూర్ణమైనట్లుగా ఉంటుంది. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నీతి యొక్క ఫలము.
ఈ ప్రేమ స్వభావాన్ని కనపరచడం వల్లే యేసు ప్రభువారు సమస్తాన్ని లోబర్చుకోగలిగారు, సమస్త లోకం మీద కూడా అధికారాన్ని పొందుకోగలిగారు. అలాగే మనము కూడా ఈ యొక్క ప్రేమను సంపూర్ణంగా కనపరిచినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మనకు లోపరుస్తాడు, సమస్తం పైన అధికారాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఇంకా నీతి ఫలములు చూసినట్లయితే శాంతి, సమాధానము, దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మనకు తరచుగా కోపం వస్తూనే ఉంటుంది. ఎవరైనా మన మాట వినకపోయినా లేక మనల్ని ఎవరైనా ఒక మాట అన్నా సరే వెంటనే మన యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకుని వారు ఒక మాట అంటే మనము 10 మాటలు అనే వరకు వదిలిపెట్టము. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తుంది ఏంటంటే సహించమంటున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతం కలిగి ఉండటం వల్ల నీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు, నీకు కీడు చేయాలని వచ్చిన వారు కూడా నీకు మేలు చేసేవారిగా మారిపోతారు. దీర్ఘశాంతమునకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. దీర్ఘశాంతము నిన్ను అనేక కీడుల నుంచి తప్పించడమే కాకుండా ఎవరూ నీకు కీడు చేయకుండా కూడా వారిని కూడా ఆపి వారు కూడా పాపం చేయకుండా ఆపేటువంటి శక్తివంతమైనది దీర్ఘశాంతము అనేటువంటి నీతి ఫలము. ఇంకా మనం చూసినట్లయితే కరుణ, జాలి, దయ అనేటువంటివి కూడా నీతి యొక్క ఫలాలే. ఎందుకంటే మనము ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారికి తప్పనిసరిగా వారి ఎడల జాలిని, దయను, కరుణను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా మనకు సహాయం చేసిన వారికే మనం సహాయం చేస్తాం. మన శత్రువులు ఎవరైనా సరే ఆపదలో చిక్కుకుంటే మన కళ్ళ ఎదురుగుండా వారున్నా సరే మన యొక్క హృదయ కాఠిన్యం వల్ల వారికి సహాయం చేయము. కానీ అలాగ ఉండకూడదు అని వాక్యం మనకు సెలవిస్తుంది. మన శత్రువులైనా సరే ఆపదలో గనక ఉన్నట్లయితే మనం సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి సహాయం చేయాలి. అప్పుడే మనం వారి ఎడల కరుణ, జాలి, దయను కలిగి ఉన్నట్లుగా ఆ యొక్క నీతి ఫలములు మనలో ఫలించినట్లుగా చూడవచ్చు. అదేవిధంగా దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకోవటము, మన గురించి మనము గొప్పలు చెప్పుకోవటం కాదు. మనము ఎంత ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో ఉన్నా సరే మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆ ఘనత శాశ్వతంగా ఉంటుంది. మనల్ని మనం పొగుడుకొని హెచ్చించుకుంటే జనములందరూ కూడా ఆ తర్వాతి కాలంలో మనల్ని హేళన చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనత్వము అనేది ఎంతో ముఖ్యమైనటువంటి నీతి ఫలముగా మనం చెప్పుకోవచ్చు. అదే రీతిగా మంచితనము, వినయము, ఇవన్నీ కూడా నీతి ఫలాలు. ఇలాంటివన్నీ మన యొక్క నీతి క్రియల వల్ల లభించేటువంటి ఫలాలు. ఇవి యేసుక్రీస్తు వలన మనకు లభించేవి. ఆయన్ను అంగీకరించిన తర్వాత ఆయనలో ఇవన్నీ కూడా గుప్తమై ఉన్నాయి, ఈ లక్షణాలు, ఈ గుణాలు. మరి మనము ఆయన్ను చేరుకోవాలంటే, ఆయన ఎదుట నిలవబడ్డకు శక్తిమంతులం అవ్వాలంటే ఆయన యొక్క ఈ గుణ లక్షణాలను తప్పనిసరిగా మనం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫలాలు మనలో వృద్ధి పొందితే మన యొక్క జీవన విధానం కూడా లోకానికి భిన్నముగా ఉంటుంది. ఈ ఫలాల వల్లనే మనం ఆత్మలో నిష్కపటులుగా ఉండగలము, అలాగే సమస్త ప్రవర్తనలో కూడా నిర్దోషులుగా కూడా ఉండగలము. దావీదు కూడా చెప్పాడు కదా, ఆత్మలో కపటం లేనివాడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు అని తన యొక్క కీర్తన గ్రంథంలో రచించాడు. పరిశుద్ధాత్మ సహాయంతో దావీదు 100 సంవత్సరాల క్రితమే దీనిని ప్రవచించాడు. మరి ఆయన ప్రవచించినంతా కూడా యేసయ్యలో నెరవేరటం మనము చూస్తాము. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయనపై అనేక ఆరోపణలు చేసినా సరే ఆయన యొక్క నిష్కపటము, నిర్దోషత్వాన్ని బట్టి ఏ ఒక్క ఆరోపణను కూడా వారు నిరూపించలేకపోయారు. అలాగే ఆయన్ను సిలువకు అప్పగించే ముందు రాజుల వద్దకు తీసుకువెళ్ళినా సరే ఆ రాజుల విచారణలో కూడా ఏ ఒక్కరూ ఆయనలో దోషాలను కనుగొనలేకపోయారు. అలాగే అపవాది కూడా మనపై ఎన్ని నిందలు వేసినా సరే మనము నీతి ఫలాలు గనక ఫలించినట్లయితే వాటిలో ఏ ఒక్కదానిని కూడా వాడు రుజువుపరచలేడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా క్రీస్తు వలనైనటువంటి ఈ నీతి ఫలములతో నిండుకున్న వారమై ఆయన వచ్చేటువంటి ఆ దినమునకు మనము కూడా నిష్కపటులము, నిర్దోషులమై ఉండి ఆయన ఎదుట శక్తివంతంగా నిలవబడి ఆయన యొక్క మహిమలో మనందరము పాలు పంచుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ శక్తిని, సహాయాన్ని అనుగ్రహించాలని, నీతి ఫలములతో మనం ఫలించేలాగా కరుణించాలని
నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.